యాదగిరిగుట్ట బస్ డిపోను తరలించకుండా యథావిధిగా కొనసాగిస్తూ అభివృద్ధి చేయాలని సిపిఐ ఆధ్వర్యంలో డిపో కార్యాలయం ముందు ధర్నా కార్యక్రమం నిర్వహించారు. ఇక ఈ కార్యక్రమంలో మండల పట్టణ నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. బస్టాండ్ తండ్రి ప్రకటనను వెనక్కి తీసుకోవాలి. రవాణా మంత్రి ఇచ్చినటువంటి ప్రకటనను వెనక్కి తీసుకోవాలి. బస్టాండ్ తరలింపై రవాణా మంత్రి ఇచ్చిన ప్రకటనను రచించాలి. ప్రభుత్వం మళ్ళీ వహించాలి. బస్టాండ్ తరలింపు పట్ల ప్రభుత్వం నిర్లక్ష్యం వహించాలి. మా జిల్లాలో భారత కమ్యూనిస్ట్ పార్టీ జిందాబాద్ జిందాబాద్ సిపిఐ జిందాబాద్ జిందాబాద్ నశించాలి. బస్టాండ్ తరలింపు వెనుక ప్రభుత్వం చేసినటువంటి కుట్ర జిందాబాద్. వర్ధిల్లాలే భారత కమ్యూనిస్ట్ పార్టీ వర్ధిల్లాలే భారత కమ్యూనిస్ట్ పార్టీ వెనక్కి తీసుకోవాలి. మంత్రి పువ్వాడాజా ఇచ్చినటువంటి ప్రకటనను వెనక్కి తీసుకోవాలి. మంత్రి పువ్వాడాజా ఇచ్చినటువంటి ప్రకటనను వెనక్కి తీసుకోవాలి. కేసీఆర్ యొక్క ప్రణాళికను ప్రజలకు నష్టం పెట్టినటువంటి కేసీఆర్ యొక్క ప్రణాళికను తరలించకూడదు. యాదాద్రి బస్ స్టాండ్ను విరమించుకోవాలి. బస్ స్టాండ్ తరలింపు ఆలోచనను వట్టిల్లాలే భారత కమ్యూనిస్ట్ పార్టీ వ్యతిరేకించండి. అనాలోచితంగా చేసినటువంటి బస్ స్టాండ్ తరలింపు ఆలోచనను వ్యతిరేకించండి. అనాలోచితంగా చేసినటువంటి బస్ స్టాండ్ తరలింపు ఆలోచనను జిందాబాద్ 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 వర్ధిల్లాలే భారత కమ్యూనిస్ట్ పార్టీ వర్ధిల్లాలే భారత కమ్యూనిస్ట్ పార్టీ హలాల్ గోట హలాల్ గోట వెనక్కి తీసుకోవాలి. అనాలోచితంగా చేసినటువంటి ప్రకటనను వెనక్కి తీసుకోవాలి. అనాలోచితంగా చేసినటువంటి ప్రకటనను బస్ స్టాండ్ తరలింపు ఆలోచనను